హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, అండ్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ నుండి అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఫ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఇప్పుడు చూడండి, నేనైతే సాంబార్ కోసం అయితే అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు అయితే ఇడ్లీ అన్నమాట, సాంబార్ ఇడ్లీ. ఇంకా ఇడ్లీ అయితే నిన్న నైట్ పెట్టానమాట, ఇంక ఇప్పుడైతే చాలా పొంగి ఎంత బాగుందో చూడండి. అండ్ తర్వాత పప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను, అండ్ చింతపండు కూడా కొంచెం దాంట్లో కలిపేసాను. ఇంక ఇప్పుడైతే సాంబార్ అయితే తాలింపు పెట్టుకోవాలండి. అండ్ తర్వాత పాలు కూడా పక్కన పెట్టేశాను అనమాట, చింతపండు కూడా కలిపి అక్కడ పెట్టి అంటే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. నేను సాంబార్ ఎప్పుడు చేస్తున్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానండి. ఎందుకు అంటే మూడు పూటలు అదే తింటామన్నమాట, అంటే మార్నింగ్ ఇప్పుడు ఇడ్లీలోకి కావాలి, మధ్యాహ్నం కావాలి, మళ్ళీ నైట్కి కూడా. అందుకని నేను మూడు పూటలకు సరిపడే అంత అయితే తీసుకుంటానమాట. అండ్ నాకైతే చాలా చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా ఇష్టం, మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట సాంబారు. ఇంకా నేను సాంబార్ చేసినప్పుడు కంపల్సరీగా ఇడ్లీ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే సాంబార్ ఇడ్లీ బాగుంటుంది టేస్ట్, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. అందుకని ఇడ్లీ సాంబార్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ సాంబార్ చేసేసి పిల్లలకైతే పెట్టాలి. అండ్ ఈరోజు అయితే కొన్ని స్టిచ్చింగ్ కూడా ఉన్నాయన్నమాట, నిన్న కూడా వీడియో పెట్టలేదు కదా ఫ్రెండ్స్, నిన్న కూడా కొంచెం కుదరలేదన్నమాట. అయితే కమ్యూనిటీలో అయినా తెలుపుదామని అంటే కమ్యూనిటీలో అయినా నేను ఎందుకు వీడియో చేయలేదు అనేది రీజన్ పెడదామనుకున్నాను, కానీ అది కూడా కుదరలేకపోయింది అనమాట. ఇంకా నిన్న ఫోన్ అంతా అప్డేట్లో పెట్టానమాట, అప్డేట్స్ పెట్టేసరికి నెట్ మొత్తం నిన్న ఎంత అంటే ఒక 6 GB నెట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ సరిగ్గా సిగ్నల్ ఉండదు మాకు మా రూమ్లో. ఈ మధ్యలో ఏంటో జియో సిమ్ అసలు సిగ్నల్ ఉండట్లేదు, దానివల్ల ఏంటంటే నాకు వీడియోస్కి కూడా ఇబ్బంది అవుతుంది, ప్లస్ నిన్నైతే అప్డేట్ చేయడానికి నిన్న రోజంతా పట్టిందనమాట. అందుకనే అది కూడా కారణమైందనమాట నిన్నటి వీడియో చేయకపోవడానికి. అండ్ నిన్నైతే స్టిచ్చింగ్ కూడా ఉండే, అండ్ కొంచెం హెల్త్ కూడా అట్లలా ఉంది కదా, ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఏదో అలా ఉండిపోయింది హెల్త్. అండ్ ఇంకా నేనైతే తాలింపు పెట్టేసానమాట చూడండి, కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ సాంబార్లోకి. ఇలా నేను ఆనియన్ చిన్న ఆనియన్ అయితే పప్పు ఉడిగేటప్పుడు వేసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి అండ్ ఆనియన్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, వాటర్ వేసి పప్పు ఉడికించేసాను. తర్వాత తాలింపు పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఆనియన్, తాలింపు గింజలు అలా వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కలు ఇవన్నీ కూడా, టమాటాలు ఇవన్నీ కట్ చేసేసి ఇప్పుడు సాంబార్కి అయితే తాలింపు పెట్టేస్తున్నాను. దీంట్లో తాలింపు పెట్టేసి ఇది తీసి దాంట్లో కలిపేస్తానండి, ఎందుకంటే సాంబార్ అనేది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న బౌల్లో అయితే సరిపోదు. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉంటుందన్నమాట, సూపర్గా ఉంటుంది. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి. సాంబార్ ఇడ్లీ అయితే నాకు చాలా ఇష్టము, తింటాను నేనైతే కనీసం ఒక 4-5 అయినా తింటాను అనమాట. సాంబార్ ఇడ్లీతోనైతే సూపర్గా ఉంటాయన్నమాట. ఇంకా ఇంత పొద్దున్నే సాంబార్ అంటే ఒక్కొక్కసారి అయితే టైం సరిపోదు, కానీ నేను సాంబార్ చేసే రోజు అయితే కొంచెం ఎర్లీగానే లేస్తానండి, ఎందుకంటే సాంబార్ అనేది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ టైం పడుతుంది కదా, దానివల్ల ఏంటంటే మనము కొంచెం ఎర్లీగా లేవాలి. నేనైతే కొంచెం ఈరోజు అయితే 5:30 6 లోపే లేసేసాను అనమాట. ఇంకా ఎందుకంటే సాంబారు ఇవన్నీ కావాలి కదా, టైం ఉండదు, పిల్లలకి అసలు స్కూల్ కదా, మా జెష్ అయితే అస్సలు వినడం అనమాట. వీళ్ళ స్కూల్ అయితే 8:45 స్కూల్ అయితే వీడైతే 8:00 వెళ్తా అంటాడనమాట, 8 వరకే వంట కూడా కంప్లీట్ అయిపోవాలి, 8:00 వెళ్ళిపోతారు. అసలు అంతా హడావిడి చేస్తూ ఉంటారనమాట, మమ్మీ అయిందా అయిందా ఇంతసేపు ఇంతసేపు అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతూ ఉంటాడనమాట వంట అయ్యే వరకు. ఇంకా సాంబార్ అనేసరికి పిల్లల ఇద్దరికీ హ్యాపీ అనమాట, ఆహా సాంబారా అని చెప్పేసి, వాళ్ళకి చాలా ఇష్టం సాంబారు. ఇంకా అందుకోసమని వాళ్ళ కోసం సాంబారు ఆల్రెడీ తాలింపు పెట్టేసాను కదా, అది మరుగుతూ ఉంటుంది. తర్వాత ఇడ్లీ అయితే పెడదామని చెప్పేసి కొంచెం అయితే తీసుకున్నాను, కానీ మరీ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ దాంట్లో వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ అయినా దోశ అయినా నేను ఒక 3-4 రోజులకు సరిపడా పెట్టేసుకుంటానండి, తెలుసు కదా. గ్రైండర్ చేసుకున్నానంటే మాటికి మాటికి గ్రైండ్ చేసుకోవడం అంటే కుదరదు, ఎందుకంటే నాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి, ఒక ప్లేస్లో గ్రైండర్ పెట్టడానికి నాకు కంఫర్ట్ అయిన ప్లేస్ లేదనమాట కాబట్టి
కింద పెట్టడానికి కుదరదు కాబట్టి నేను గ్రైండర్ పైన పెట్టేసుకుంటున్నాను. కాబట్టి కంపల్సరిగా నేను 3-4 డేస్కు సరిపడా ఇడ్లీ పిండి దోశ పిండి ఒకటేసారి పట్టి పెట్టుకుంటాను. పిల్లలు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ పెట్టేస్తాను, దోశ కావాలంటే దోశ వేసిస్తాను అన్నమాట. 2 డబ్బాల్లో అంటే 2 గిన్నెలలో అయితే ఇలా పెట్టేసుకుంటాను. అయితే నేను ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుందాం అనుకున్నాను వీటి కోసం, కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఏంటంటే కొంచెం హైట్ ఉండేసరికి, నాది చిన్న ఫ్రిడ్జ్ కదా దాంట్లో కరెక్ట్గా సరిపోవట్లేదు, అందుకని ఆలోచిస్తున్నాను. చూద్దాం ఒకసారి, ఒకవేళ ఈ మధ్యలో ఎప్పుడైనా కుదిరితే 2 ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకోవాలండి దోశపిండికి అండ్ ఇడ్లీ పిండికి. ఇంకా ఇప్పుడైతే ఈ దీంట్లో పెట్టేస్తున్నాను కాబట్టి బాగానే ఉంది, సరిపోతుంది స్టీల్ గిన్నెల్లో అయితే. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పెట్టడానికైతే కలిపేసుకున్నాను కొంచెం సాల్ట్. నేనైతే ముందు రోజు అయితే కలపనండి, ముందు రోజు మనం సాల్ట్ కలిపామంటే మరీ ఎక్కువగా పులుపు అయిపోతుంది అనమాట, అందుకని ముందు రోజు కలపను. కానీ ఇప్పుడు రెయిన్ సీజన్, వింటర్ సీజన్లో ఏంటంటే కొంచెం లైట్గా మనము సాయంత్రమే కలిపి పెట్టుకున్నాం అనుకోండి సాల్ట్, మార్నింగ్ అయ్యేసరికి కొంచెం మనకి పొంగినట్టుగా వస్తుంది అనమాట. లేదు అంటే మరీ అది పులవదు అనమాట. కాబట్టి కొంచెం రెయిన్ సీజన్లో, వింటర్ సీజన్లో కొంచెం లైట్గా వేసుకోవచ్చు. అండ్ తర్వాత నేను కొంతమంది ఏంటంటే బేకింగ్ సోడా అంటే తినే సోడా ఇవన్నీ వేస్తూ ఉంటారు ఇడ్లీ పొంగడానికి అలా సాఫ్ట్గా రావడానికి, నేను అలాంటివి ఏవి చేయనండి. కానీ కొన్ని అటుకులు అయితే కలుపుతాను అనమాట. అటుకులు కలపడం వల్ల, మిక్సీ పడేటప్పుడు అటుకులు కలపడం వల్ల మనకు ఎలాంటి సోడా ఏమి కానీ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట. చాలా నీట్గా పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయన్నమాట, బాగుంటాయి. నేను అలా చేస్తాను. కొందరు ఏంటంటే రైస్ కూడా కలుపుతూ ఉంటారు, కానీ మనము నేనేంటంటే ఒక 3-4 రోజులకు సరిపడా పట్టి పెట్టుకుంటాను కాబట్టి ఇంకా అలా రైస్ మిక్సీ పట్టి పెట్టుకోవడం అంటే నాకు నచ్చట్లేదు, అందుకని నేను రైస్ కూడా కలపను. అంటే ఈరోజు ఇడ్లీ పిండి రెడీ చేసుకొని రేపు మనము కంప్లీట్ చేసుకుంటాము అంటే, అంటే రేపు ఒక్కరోజుకి అనుకుంటే మనము రైస్ యూజ్ చేసుకోవచ్చు, రైస్ కొంచెం వేసుకోవచ్చు. కానీ నేను అలా కాదు కదా, ఒక 2-3 రోజులు సరిపడా పట్టి పెట్టుకుంటాను కాబట్టి అలా రైస్ అయితే వేయను అనమాట. నేను అంటే ఒక్కరోజుకైతే రైస్ వేస్తాను, ఇలా 2-3 రోజులు ఉండేటట్టు అయితే ఎక్కువ కాంటిటీలో అటుకులే వేస్తాను అనమాట. ఇంకా మేమైతే నాదైతే 6 ప్లేట్స్ అనమాట, 6 ప్లేట్స్ పెట్టేశాను. ఎందుకంటే సాంబార్ కదా, మనిషికి 4-5 తిన్నా ఫుల్గా అయిపోతాయి అనమాట, ఇంకందుకని పెట్టేశాను. పిల్లలు అయితే తినేస్తున్నారు, సాంబార్ ఇడ్లీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి మనిషికి 4 అయితే తినేశారు. ఇంకా బ్రేక్ పెడతానంటే వద్దన్నారు అనమాట, ఇంకందుకని ఇప్పుడైతే వాళ్ళు రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి బ్యాగులు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నారు. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేసేసాను నేను, వాళ్ళు తింటున్నారు, తినేలోపు ఇవన్నీ రెడీ చేసేస్తున్నారు అనమాట. నిజంగా ఎంత పొద్దున లేచినా ఏం చేసినా కూడా పిల్లలకు అస్సలు సరిపోదు టైము, పని అలా ఉంటుంది అనమాట. నిజంగా ఎన్ని పనులు చేసుకోవాలో మార్నింగ్ లేవగానే మనము, ఇంకా పిల్లలు ఇంట్లో హస్బెండ్స్ బయటికి వెళ్ళిన తర్వాతనే మనకి కొంచెం రిలీఫ్. ఆ రిలీఫ్ అయినా కూడా ఏంటంటే కొంచెం ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని అయినా మనం ఇంట్లో పని చేసుకుంటాం అనమాట. కానీ నిజంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అది కూడా ఉండదండి, ఎందుకంటే ఇంట్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే ఇంట్లో పని అంతా చేసుకోవాలి, మళ్ళీ స్టిచ్చింగ్ వర్క్ చూసుకోవాలి, అంత రిస్కే అనమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలైతే వెళ్ళిపోతున్నారు చూడండి, పిల్లలైతే వెళ్తున్నారనమాట చూడండి. నైట్ కూడా కొంచెం లైట్గా వర్షం పడింది, అందుకే తడితడిగా ఉంది. నాకైతే వర్షం పడితే అయితే కూల్గా ఉంటుంది కదండి, కూల్గా ఉంటే నాకు కొంచెం హెడ్ఏక్ వస్తుంది, ఇదేంటో తెలియదు. కానీ వర్షాకాలం కూడా నాకు హెడ్ఏక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోతున్నారు, ఇంకా మా వారు వెళ్ళలేదు, వీళ్ళు వెళ్ళిపోయినా ఒక 5-10 మినిట్స్కి ఇంకా తను వెళ్తాడనమాట. ఒక్కొక్కసారి కలిసే వెళ్తారు, ఒక్కొక్క రోజు ఏంటంటే ఒక 5-10 మినిట్స్ ఉండి వెళ్ళిపోతారనమాట. ఇంకా పిల్లలైతే చూడండి, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు షూ ఏందో లేసిపోయిందని మళ్ళీ కడుతున్నాడు అక్కడ ఉండి చిన్నోడైతే. హలో ఫ్రెండ్స్, ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా చూడండి, సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసేయాలి, అంత చిందరందరికీ అయిపోయాయి అనమాట. పిల్లలు మా వారే తెలిపారు అనమాట, ఇంక ఇవంతా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, కొత్త షూలు అయితే వేసుకుందామని చెప్పేసి వేసుకోకుండా ఇక్కడ పెట్టేసి వెళ్ళారు, పాత షూ వేసుకున్నారు అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసేయాలి. అండ్ ఈరోజు అయితే కొన్ని లైనింగ్స్ అయితే పిండేసుకోవాలి. నిన్న సాయంత్రం అయితే తీసుకొచ్చాను అనమాట, నేను తీసుకొచ్చానంటే చూపిస్తాను మీకు.
ఇంత క్లీన్ చేసేసుకోవాలి. నైట్ అయితే వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట కొన్ని లైనింగ్స్. ఇదేమో కాటన్ లైనింగ్, ఇది పాలిస్టర్ది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వేయమన్నారు అన్నమాట, అంటే 2x2 వేయమన్నారు బ్లౌ లైనింగ్ లైనింగ్కే బ్లౌజ్ పీస్ వేయమన్నారు అన్నమాట ఈ సారీకి. ఇంకా కొన్ని ఫాల్స్ థ్రెడ్స్ కూడా తీసుకొచ్చాను. ఇంక ఇవైతే ఇప్పుడు పిండేసి ఆరేసేయాలి. ఆరేస్తే ఇంకా అవి ఆరిపోయిన తర్వాత, అంటే ఆరిపోయేంత వరకు అయితే ఇంట్లో పనంతా ఉందన్నమాట, అదంతా క్లీన్ చేసుకునే వరకు ఇవైతే ఆరిపోతాయి. ఇంకా ఇవి ఆరిపోయిన తర్వాత ఇంకా వేరే ఇంకా బ్లౌజులు కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే అవసరం లేదనుకోండి, ఇది ఒకటి పిండాలి, ఫాల్ పిండాలి, ఫాల్స్ అండ్ తర్వాత ఇంకా కొన్ని లైనింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పిండేసాను అనుకోండి, అన్నీ ఒకసారిగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ పనంతా అయిపోయే వరకు అవి రెడీ అయిపోతాయి, అప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇన్ని బాణలు ఉన్నాయి చూడండి. తెలుసా 9 అవుతుందండి, ఇంకా 9కి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేనైతే టీవీలో ఇప్పుడు సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇది కూడా ఒక ఫ్రాక్ అనమాట. తర్వాత ఇంకొకటి, ఇది కూడా పాలిస్టర్ లైనింగ్, ఇది కూడా కాటన్ది. ఇవి రెండు కాటని. ఇంకా వేరే ఉన్నాయి బ్లౌజులు, అవి కూడా పిండేసేయాలన్నమాట. ఇవి రెండు కాటన్, ఇవి ఇవేమో పాలిస్టర్ ఇవి రెండు. ఇదేమో డ్రెస్ కుట్టాలి, అంటే టాప్ టాప్ అండ్ ప్యాంట్ కుట్టాలి. ఇదేమో ఫ్రాక్ సంబంధించింది. దీనికేమో ఇది లైనింగ్ లైనింగ్ అని ఇది బ్లౌజ్ పీసే అనమాట. ఇంకా ఈరోజు అయితే కొంచెం ఉన్నాయి వర్క్, ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసేసేయాలి. ఇంట్లో పని అయితే ముందు కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతా పని అయితే స్టార్ట్ చేసేసేయాలి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చిన మొత్తం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇంకా నిన్నైతే వీడియో అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న కొంచెం హెల్త్ బాగాలేకుండా, కొంచెం అసలు టైం లేకుండే. ముఖ్యంగా నిన్న మార్నింగ్ నుండి 9 నుండి ఈవినింగ్ వరకే కుడుతూనే ఉన్నాను అనమాట, దానివల్ల నాకు అసలు టైం అనేది సరిపోలేదు. అండ్ వీడియో నిన్న ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ అనేది అప్డేట్ చేసుకున్నాను. నిన్న ఫోన్ అప్డేట్ చేసుకునేసరికి అది వీడియో ఎడిటింగ్ యాప్ పోయింది, దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. అందువల్ల అయితే వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను. మళ్ళీ అది డౌన్లోడ్ చేయడం అదంతా రిస్క్ అయిపోయింది అయినా టైం లేకుండే. దానివల్ల అయితే కొంచెం నిన్న వీడియో పెట్టలేదు. అండ్ కనీసం కమ్యూనిటీలోనైనా నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను, కానీ అది కూడా చేయలేకపోయాను నిన్న. నిన్న అసలు నెట్ కూడా సరిగా లేకుండే అనమాట. ఓకేనా, ఈరోజు అయితే ఈ చిన్న బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీలు ఉంటే ఈవినింగ్ ఇంకోటి చేస్తాను, లేదంటే రేపే చేస్తాను అనమాట. మన బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి, కానీ ఇలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉన్నప్పుడు కుదరదు అనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి.